బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. ఈ లెక్క పని మనం చేయాలి, మంచి పని కాపాడాలి. రోడ్డు పని చేయాలి, మన పార్టీ మనం తక్కువ మంది ఇక్కడ తిరిగి మనం తిరిగి పాటు భూమి సరిపోవాలి. అది ఎక్కడ కాదు కదా, ఏం పని అది ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ముద్రయాలి, ముందు తీసుకుపోవాలి, పది మందిని పైకి తేవాలి, పది మందిని లాభం చేయాలి. కానీ ఈ ఫోన్ కొడతా డిస్టర్ చేస్తారు, డిస్పిచ్ మాటలని చెందాలని మాట్లాడతారు నాకు అర్థం కాదు పద్ధతి. గవర్నమెంట్ మాట్లాడే మాట్లాడి మీరు అందరూ వింటున్నారు కదా, అదే అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లా జిల్లాలు మనకు కావాలి. ఇవాళ మొదలవుతుంది రెండు ఇవ్వాలి కానీ కాదు కదా, గొప్ప బాధ్యత ప్రజలకు పలించినప్పుడు ఆ బరువు ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది, ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని ఎక్కడ తీసుకొని పనిచేసి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి, ఏ ఒక్క కులమో ఒక శిక్షణో పరిశ్రమలో పాల్పడు కాదు కదా, అందరు పరిశ్రమలు ఎంత వాళ్ళు పాల్పడి ఎక్కడికి అపాయించారు సిక్స్ మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పనిచేసి లేదు. ఎవరైతే నాదాన్నో ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండరు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికేసుకొని ముందు తీసుకోకపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం, ఏం కోల్పోయారో డైరెక్ట్ తెలిసిపోయింది, మనం ఏం హైరాన్ అయిపోతుంది పరిస్థితి కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూసొస్తుందని ఆడే గడిచేట పదకొండు నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది, ఆరేళ్ల ముందు మన ఎలక్షన్లు లేదు కొద్ది ఐదు వేల కోసం ఆడు వాటి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంత లేదు నమ్మతున్నట్టు కొన్ని సందర్భాలు తీసారు తమాష ప్రజలకు ఒక్కోసారి తెలిసిన దయచేసి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీ రాజు మినిస్టర్ అయితే కదా ఏం పనులైనా ఆ స్కీమ్ దేశమంతమైన పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మళ్ళీ నా మనసున్నది భూమి లేకుండా ఎట్లు లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి, వృత్తి పని వాళ్ళు కూడా బీసీల పని తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులు ఎందరో వాళ్ళు కూడా మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు కలిపి చాలా సుఖవంతమైన సమాజం కూడా అనుకుంటున్నారు దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించు, ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాళ్ళతో మీద చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ మనం 10% 90% ఎవరు అడగకుండా చేసాం. ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే అర్థమైంది,